ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాయితీకి, పారదర్శకతకు, ఇతరుల ఆలోచనలు స్వీకరించే మనోవైఖరులకు ప్రతీకలని భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజమహేంద్రవరం ఎన్నికల సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఎన్నికల సమయం కాబట్టి ఆంధ్రులను పొగిడారని అనుకున్నా, పొగిడింది ప్రధాని కాబట్టి సంతోషిద్దాం. అదే నోటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోట్లకు, మోసానికి, కుటుంబానికి మేలు చేసే రాజకీయాలు నిర్వహించడానికి ప్రతీక అంటూ ప్రధాని విమర్శించారు. ప్రధాని విమర్శించింది మన ముఖ్యమంత్రిని కాబట్టి మనసు చివుక్కుమన్నా, ఆయన చెప్పింది 100కి 100% నిజం కాబట్టి దానిని కూడా అంగీకరించేద్దాం. అలాగే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎం ఎనీ టైం మనీగా మార్చేశారనటాన్ని విమర్శతో కూడా అయిష్టంగానైనా అంగీకరించి వేద్దాం. అయితే ప్రధాని ప్రసంగంలో చేసిన అనేక వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. విభజన చట్టం అమలులో కానీ, పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కానీ ఎటువంటి చిత్తశుద్ధి ప్రదర్శించని మోడీని కూడా నిలదీయాల్సిన సందర్భం వచ్చింది. చక్కగా అభివృద్ధి సాధిస్తూ దేశంలో 3 పురోగామి రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ను విభజించడంతో బీజేపీ కుట్రపూరితమైన పాత్ర ఉంది. అంతేకాకుండా విభజన చట్టాన్ని లోపభూయిష్టంగా రూపొందించడంలో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. ఈ 2 జాతీయ పార్టీలు ఆంధ్ర ప్రజల గొంతు కోసాయి, నెత్తి మీద గుడ్డ వేసుకుని హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయేలా చేశాయి. ఇప్పుడు రంగనాచి కబుర్లు చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మటానికి చెవిలో పువ్వులు పెట్టుకోలేదు. 2014 ఫిబ్రవరిలో జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఆ 2 జాతీయ పార్టీలతో సమయానుకూలంగా దోస్తీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలుగు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా ఇవ్వనే లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఆస్తులు సంస్థల విభజన జరగనే లేదు. గృహం శిక్షణ సంస్థ ఏర్పాటు కానే కాలేదు. క్రూడాయిల్ రిఫైనరీని, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను కొత్తగా ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కానే లేదు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామన్న 4000 మెగావాట్ల విద్యుత్ సంస్థ ఊసే లేదు. అమలు చేసిన వాగ్దానాలను కూడా అరకొరగానే అమలు చేశారు. 11 జాతీయ విద్యా సంస్థలకు రాష్ట్రం దాదాపు 3000 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిని నిర్మాణానికి దాదాపు 13000 కోట్లు అవసరమైతే కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చింది 900 కోట్లు లోపుగానే ఉంది. అది కూడా కేటాయింపు మాత్రమే. 5 ఏళ్లలో జరిగిన పురోగతి ఇదైతే ఈ విద్యా సంస్థలను పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ విద్యా సంస్థలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో కానీ ప్రైవేటు రంగంలో కానీ ఉన్న సంస్థలలో నిర్వహిస్తున్నారు. భవనాల నిర్మాణం, సిబ్బంది నియామకం నత్తనడక నడుస్తున్నది. అయినా పార్లమెంటులోనూ, బహిరంగ సభల్లోనూ బీజేపీ మంత్రులు, నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు టీడీపీ నాయకులు కూడా అదే రకం అబద్ధాలు చెప్పారు. ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రజలను నిలదీస్తున్నారు. బీజేపీ టీడీపీ నాయకులు తెల్లమొహం వేస్తున్నారు. విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం మొదటి దశ 2018 నాటికి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి. అసలు పనే ప్రారంభం కాలేదు. ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్కు 17500 కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చిన విశాఖ చెన్నై కారిడార్ మాట ఎత్తటం లేదు. అసలే ఆర్థిక ఒత్తిడికి గురవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు కొంతమేర నిధులు కేటాయించాలట. ఇక విశాఖ విజయవాడ మెట్రో రైలు ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎన్నో విధాలుగా మోసం చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నయవంచన మాటలను ఇప్పటికీ మానలేదు. పోలవరం ప్రాజెక్టు 40 ఏళ్లకు పైగా అశ్రద్ధకు గురైందట. 2014లో ఎన్డీఏ అధికారులకు వచ్చి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాతే ప్రాజెక్టు శరవేగంగా నడుస్తుందట. ఎంతటి అబద్ధాలు, ఎంత ఆహ్లాదకరంగా చెప్తున్నారు మోడీ. 2004లో ప్రాజెక్టు పని ప్రారంభమైంది. డాక్టర్ వైఎస్ఆర్ కుడికాలువ, ఎడమకాలువ పనులను 70% పైగా పూర్తి చేశారు. 40 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేస్తే ప్రాజెక్టు పని ప్రారంభమైనట్లు కాదు కదా. ఆ విషయం మోడీకి బాగా తెలుసు. నర్మదా సరోవర్ ప్రాజెక్టు విషయంలో ఆయనకు చాలా అనుభవం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో అధ్యయనం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి నిర్మాణం చేయాల్సిన బాధ్యత కేంద్రానిది కదా? దీనిపై మోడీ తెలుగు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా? పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని ఎద్దేవా చేసే ముందు కేంద్ర తన బాధ్యతలను మరచిన వాస్తవాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నారా?
మోడీజీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు చెబుతారు, తప్పకుండా తీర్పు చెబుతారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూర్చున్న బెంచీలోనే మరో సీటు కేటాయిస్తారు. ఇది తథ్యం.